Yeshivo nama rupabhyam Yadevi sarvamangala Tayosau smaranat pusam Sarvato jayamangalam Yeshivo nama rupabhyam Karthika masalo atimukhyamaina 20 rojullo marinta mukhyamainidi ఏకాదశి శుద్ధ ఏకాదశి ఈ శుద్ధ ఏకాదశినే ఉత్థాన ఏకాదశి అని పిలుస్తారు ఉత్థానము అంటే మేల్కొనిన అనర్థం మేల్కొనినటువంటి 11వ రోజు అనర్థం ఏమిటి మేల్కోవడం ఏమిటి 11వ రోజు ఏమిటి అంటే శ్రీహరి అంటే శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రకి ఉపక్రమిస్తాడు ఆ రోజును శయన ఏకాదశి అని పిలుస్తారు అంటే ఆ రోజున ఆయన యోగ నిద్రకి ఉపక్రమిస్తాడు అక్కడి నుంచి 4 నెలల పాటు ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి 4 నెలల పాటు యోగ నిద్రకి ఉపక్రమిస్తాడు ఆషాఢం తర్వాత శ్రావణం భాద్రపదం ఆశ్వయుజం ఇదిగో ఈ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రకి ఉపక్రమించినటువంటి శ్రీ మహావిష్ణువు ఈ రోజు మేల్కొంటాడు కాబట్టి ఈ మేల్కొనే ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అంటారు ఉత్థానము అంటే వాళ్ళందరూ దేవతల యొక్క కోరడం మీద మేల్కొనినటువంటి ఏకాదశి 11వ రోజు ఆ ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి ఈ కార్తీక శుద్ధ ఏకాదశి వరకు వచ్చే 4 నెలల కాలాన్ని చతుర్మాస కాలము అంటే 4 మాసాల కాలం చతుర్నాం మాసానాం సమాహారః చాతుర్మాస్యం అంటే 4 నెలల కాలము అని అర్థం చాతుర్మాస్య కాలం ఈ 4 నెలల్లోనూ సన్యాసులైనటువంటి వాళ్ళు స్వామీజీలైన వాళ్ళు అలాగే తపోధనులైన వాళ్ళు ఏం చేయాలి అంటే మొత్తం లోకంలో అందరికీ కూడా భక్తి ప్రచారాన్ని తమ ఆశ్రమాల్లో తాము ఉంటూ చేయాలి తప్ప తమ ఆశ్రమ ప్రాంతాలని కదిలి వెళ్ళి మాత్రం చేయకూడదని నియమాన్ని చేశారు ప్రాచీనులు అంటే సహజంగా సన్యాసులైన వాళ్ళు స్వాములైనటువంటి వాళ్ళు తపోధనులైన వాళ్ళు అలా శిష్య సంచారాన్ని చేస్తూ అంటే శిష్యుల వద్దకు వెళుతూ శిష్యులలో అలా ఉండేటటువంటి భక్తి భావాన్ని తమ ప్రవచనాల ద్వారా తాము నిరంతరం చేస్తూ ఉండే పూజలని ప్రదర్శించడం ద్వారా వాళ్ళందరికీ మార్గదర్శకులుగా ఉంటూ వాళ్ళ చేత పూజల్ని చేయిస్తూ పూజల్ని నేర్పుతూ వాళ్ళకి ఆ పూజా ప్రచారాన్ని చేయించేటటువంటి సాధనాలుగా వాళ్ళు ఉంటూ ఉంటారు అయితే ఈ 4 నెలల కాలం మాత్రం ఆ స్వాములైన వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళకూడదు అని ఒక నియమాన్ని చేసింది శాస్త్రం ఇదేమిటి స్వాములైనటువంటి వాళ్ళు అందరికీ పూజని నేర్పేటటువంటి విధానాన్ని చేసేవాళ్ళు అవుతూ ఉంటే వాళ్ళ వృత్తి కూడా అదే అవుతూ ఉంటే స్వాములంతటి వాళ్ళకి నిషేధం ఏమిటి అని మనకు అనిపిస్తుంది ఇదే ప్రాచీనుల్లో ఉండే గమ్మత్తు ఎందుకనంటే ఆషాఢమాసంలో ఆషాఢస్య ప్రథమ దివసే మేఘమాశ్లిష్య సాను వప్రక్రీడా పరిణత గజః ఆశ్చర్యం ఏమిటి ఆషాఢమాసంలో చక్కనైనటువంటి వర్షం కురుస్తుంది ఆ తొలకరి వర్షం కారణంగా మెల్లగా భూమిని దున్నుకోవలసిన అవసరం నీకుందయ్యా అని చెప్పి కర్షకునికి తెలియచేస్తుంది మొదటి మేఘం ఆ మేఘం వచ్చిన వెంటనే ఎక్కడెక్కడ ఉన్నటువంటి అరకలని అలాగే దున్న ఎద్దులని అన్నింటినీ సిద్ధం చేసుకుని భూమి పూజని చేసుకుని ఆషాఢమాసంలో అరక దున్నడాన్ని ప్రారంభిస్తాడు ప్రతి రైతు అరక అలా దున్నగానే మెల్లగా భూమి లోపలికి అరక వెళ్ళిపోయి భూమి అంతా లోపలది పైకి పైది క్రిందికి ఇలా మొత్తం గుల్ల అయిపోయిన తర్వాత ఆషాఢంలో మొట్టమొదటి వర్షం కురవగానే భూమి మెత్తబడి దాంట్లో ఏ విత్తనాన్ని మనం వేస్తే అది మొలకెత్తే స్థితికి వస్తుంది అప్పుడు దాన్ని పదును చేయడము అంటారు ఇలా పదును చేసుకుని సిద్ధంగా ఉన్నటువంటి నేలకి గుల్ల చేసి కొద్దిగా వర్షానికి తడిపినటువంటి భూమికి శ్రావణ భాద్రపదాల్లో దిమ్మరించి వర్షాలు కురుస్తాయి
ఆ కురిసినటువంటి కాలంలో ఈ విత్తనాన్ని నాటినట్టయితే వచ్చేటటువంటి వర్షాల కారణంగా మెల్లగా అవి మొలకలుగా పైకి వస్తాయి. ఆ వచ్చినటువంటి మొలకలన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించగలిగిన శక్తి ఉన్నవాళ్ళుగా అందరినీ చేయాలనే ఊహతోటే భాద్రపద శుద్ధ చవితి ఏ వినాయక చవితి ఉందో ఆ వినాయక చవితి నాడు అందరినీ తీసుకువెళ్ళి వయసులో బాగా పెద్దయినటువంటి ఆయన 21 పత్రాలని గుర్తించవలసింది అంది శాస్త్రం. ఆ 21 పత్రాలతోనే వినాయకుడి పూజ చెయ్యాలి అని కూడా చెప్పింది. ఎందుకని ఆ 21 పత్రాలు? ప్రతి వ్యక్తి శ్రావణ భాద్రపదాలు ఈ వర్షకాలంలో అనారోగ్యానికి గురవుతాడు కాబట్టి, అలాగే ముక్కు నుండి అలా కారడం, కళ్ళ నుంచి నీరు కారడం, జలుబు చేయడం, కంఠం భారంగా ఉండడం, శిరోభారం కలగడం, చెవిపోటు కలగడం వంటి ఈ తలకి సంబంధించిన అన్ని వ్యాధులు, తలలో ఉండే అన్ని విధాలైనటువంటి అవయవాలకి సంబంధించిన వ్యాధులు ఈ వర్షాలు పడిన కారణంగా వస్తాయని గమనించి వాటికి విరోధంగా పనిచేసి, అంటే వ్యాధులకి విరోధంగా పనిచేసి తమ ఔషధీ శక్తిని పంపించి వ్యాధిని నివారించగలిగినటువంటి పత్రాలు ఎన్నున్నాయని ఆలోచించి 21 పత్రాలు, అంటే 21 జాతి మొక్కలకి సంబంధించిన ఆకులు చాలా మంచివని నిర్ణయించారు పెద్దలు. ఆ ఆయుర్వేద శాస్త్రానికి అనుగుణమైన 21 ఆకులతో వినాయకుడిని పూజించడము అంటే వినాయకుడికి ఆకులు ఇష్టం అనేది కాదు అక్కడ విషయం. ఏ పూజ చేసినప్పటికీ వ్యక్తి ఆరోగ్యానికి సంబంధించిన రహస్యాన్ని తెలియచేసేదే ఆ పూజ. కాబట్టి ఆ 21 ఆకులతో పూజని చేస్తే నీ ఆరోగ్యం పడుతుంది, బాగుపడుతుంది భక్తుడా అని తెలియచేయడం పరోక్ష రహస్యం. అలాంటి ఆ భాద్రపదంలో వచ్చే 21 ఆకులతోటి పూజ చేసి అక్కడి నుంచి ఆశ్చర్యం దాటాక కార్తీకం రాగానే వాటిలో ఔషధీ గుణం బాగా పెంపొందుతుంది. బాగా పరిశీలించాలి. భాద్రపద మాసంలో ఆ 21 పత్రాలలో ఔషధీ గుణం ఇంకా చేరదు. ఇవి ఔషధీ గుణం కలిగినటువంటి ఆకులు అని గుర్తించుకోవాలి. అప్పుడు గుర్తుంచుకుని ఒక్కొక్క ఆకుని, ఇదిగో ఇది ఇందుకు పనిచేస్తుంది, ఇది ఇందుకు పనిచేస్తుంది, ఇది ఎందుకు పనిచేస్తుంది అని గుర్తుంచుకుని అక్కడోసారి చూసేస్తే మర్చిపోతాం కాబట్టి ఆ ఆకులతో పూజని చేస్తాం. తులసీపత్రం సమర్పయామి, ఇది శ్వాసకోశాన్ని శుభ్రం చేస్తుంది. బిల్వపత్రం సమర్పయామి, ఇది జీర్ణక్రియని సరిచేస్తుంది. ఇలా ఒక్కొక్క పత్రాన్ని వేస్తూ ఆ పత్రంలో దాగిన ఔషధీ శక్తిని గమనించి ఇది ఇందుకు పనిచేస్తుందని ఆకుని బాగా గుర్తుంచుకుని ఆ ఆకు ఉన్నటువంటి మొక్కని ఇదిగో ఈ కార్తీకంలో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అక్కడికి వెళ్ళి అంతకుముందు ఆకుల్ని తెచ్చుకున్నాం, ఇప్పుడు అక్కడికి వెళితే చెట్టు ఇంకా 2 నెలలు అయింది కాబట్టి బాగా పెరుగుతుంది, ఇప్పుడు ఆ మొక్కల్ని చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి. ఔషధీ శక్తి ఆశ్చర్య కాలంలో బాగా వాటిలో ప్రవేశిస్తుంది. ఆ ప్రవేశించినటువంటి ఔషధీ శక్తి కలిగిన ఈ మొక్కల ఆకుల్ని ఇదిగో ఈ కార్తీకంలో కానీ వాడినట్టయితే శరీరం అతి ఆరోగ్యకరంగా మారుతుంది. ఇది 4 నెలల సమయం పడుతుంది దాంట్లో సంపూర్ణమైన శక్తి చేరడం కోసం. ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాస్య కాలము అని చెప్పారు. ఏ చాతుర్మాస్య కాలం అయితే ఉందో 4 నెలల కాలం, ఆ 4 నెలల కాలంలోనూ పొలానికి సంబంధించిన పని చేసే రైతుకి చేతి నిండా పని ఉంటుంది కాబట్టి అరకలు దున్నడం, వాటికి ఎద్దుల్ని సిద్ధం చేసుకోవడం, ఎద్దులకి అనారోగ్యం లేకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని పెడుతూ ఉండడం, ఎద్దుల్ని శుభ్రం చేస్తూ ఉండడం, మార్గం అంతా బురద అయినట్టయితే బురద లేకుండా మార్గాన్ని సరిగా సరిచేసుకుంటూ ఉండడం, ఇంటికొచ్చి ఏదైనా అరక పాడైనట్టయితే దాన్ని మళ్ళీ సక్రమంగా సరిగ్గా ఉండేలా చేసుకోవడం, బండి కట్టుకుని వెళ్ళేటట్టయితే బండికి సంబంధించిన పరికరాలన్నీ సుఖంగా ఉండేలా చేసుకోవడం, ఇవన్నీ కూడా ఈ 4 నెలల కాలంలోనూ వాడికి పడతాయి. వారికి పట్టేటటువంటి 4 నెలల కాలంలో ఈ స్వాములారే వచ్చి దిగారని అనుకుందాం. అప్పుడు సంవత్సరానికి సరిపడినటువంటి తిండి గింజలని ఏ 4 నెలల కాలం శ్రమిస్తే తప్ప రైతుకి రావో ఆ 8 నెలల కాలము సుఖమైనటువంటి ఆహారం
తినేందుకు రాదో అలాంటి నాలుగు నెలల కాలంలో స్వామివారు వచ్చినట్టయితే మొత్తంకి భోజనం సున్నా. అందుకని ప్రాచీనుల నియమాన్ని ఏం చేశారంటే రైతు అయినటువంటి వాడికి చక్కనైన ఆహారాన్ని పండించుకునే కాలమైన నాలుగు నెలల కాలం పాటు మీరెక్కడికి శిష్య సంచారాన్ని చెయ్యొద్దు అన్నాడు. ఓహో, పరీక్షలు అయిపోయిన తర్వాత విద్యార్థి ఎంతో విలాసంగా వినోదిస్తూ తిరగడానికి ఎలా అయితే సంపూర్ణంగా సెలవులు సరి అయినటువంటి కాలమో, అలాగే మాకు కూడా మంచి అవకాశం దొరుకుంది అనుకుని సన్యాసులందరూ కూడా ఈ విష్ణువు నిద్రించే నాలుగు నెలల కాలం పాటు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ మిగిలిన 8 నెలల కాలం భక్తి ప్రచారాన్ని చేస్తూ ఉందామని అనుకోకుండా విష్ణువు ఏం చేశాడంటే సన్యాసులకి నియమాన్ని ఈ 4 నెలల కాలం పాటు మీ ఆశ్రమంలోనే మీరుంటూ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అమోఘమైన భక్తి ప్రచారాన్ని ఉపన్యసిస్తూ వాళ్ళని శిక్షకులుగా ఏర్పాటు చేయండి అంది. అంటే 4 నెలల కాలం పాటు ఈ పొలం పనులన్నీ చేసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళకి పొలం పనులు అయిపోయి విశ్రాంతి దొరుకుతుంది, మొక్కలు ఎదిగేటటువంటి కాలంలో 2 నెలల కాలం పాటు వాళ్ళకి సంపూర్ణమైన సెలవులు లభిస్తాయి. కాబట్టి ఈ 4 నెలల కాలంలో ఏ సన్యాసి వద్ద అమోఘమైన భక్తి ప్రచార శిక్షణని ఈ అందరూ పొందారో వీళ్ళు వెళ్ళి అక్కడ భక్తి ప్రచారాన్ని చేయాలి అని నియమాన్ని ఏర్పాటు చేశారు. అందుకని ఏ ఉత్థాన ఏకాదశి ఉందో, అంటే శ్రీహరి మేల్కొనేటటువంటి రోజుందో, ఆ రోజున శ్రీ మహావిష్ణువు మేల్కొంటాడు. కాబట్టి ఆ రోజున శ్రీ విష్ణు సహస్రనామాన్ని ఎన్ని ఎక్కువ మార్లు పారాయణ చేయగలిగితే అన్ని మార్లు పారాయణ చేయడం చాలా మంచిది. ఇక్కడ చిన్న సూచనని మనం గమనించాలి. ఇష్టం ఉన్నా లేకపోయినా మొక్కుబడిగా ఇన్నిసార్లు పారాయణం చేశారని చెప్పడానికి సరిపోయేలాగా విపరీతమైన వేగంగా దరదరదరదర అక్షరం మీద అక్షరం, వాక్యం మీద వాక్యం, పదం మీద పదం అలా ఎత్తివేస్తూ పరిగెత్తితే సరైనటువంటి వేగంలో ప్రతిపదాన్ని దాదాపు అర్థం చేసుకుంటున్నటువంటి క్రమంలో పారాయణాన్ని కానీ చేసినట్టయితే విష్ణువు మనకి హృదయంలో కనిపిస్తాడు, మనం చదివింది విష్ణువు చెవులకి వినిపిస్తుంది. ఆ విష్ణు సహస్ర నామ స్తోత్రాన్ని చేసిన కారణంగా ఉభయులకి ఆనందము కలుగుతుంది, విష్ణువుకి ప్రీతి కలుగుతుంది, మనకి ఆయన్ని ప్రీతి చేశామనేటటువంటి ఉత్సాహము ఏర్పడుతుంది. అలా కాకుండా వేగంగా పరిగెత్తినట్టయితే ఏ విధమైనటువంటి సుఖము, శాంతి, ఆనందము ఉండదు. భోజనానికి ఏ పదార్థానికి ఆ పదార్థం, కూర, పప్పు, చారు, పచ్చడి ఇలా వరుసగా అన్నీ జాగ్రత్తగా విస్తృతిలో పెట్టి మధ్యలో ఆహారాన్ని పెడితే అన్నీ కలిపి ఓ ముద్ద చేసేసి అకస్మాత్తుగా ఏదో ఓ పెద్ద ఎద్దో దున్నపోతో తిన్నట్టుగా తిన్నట్టయితే వండి అలా విస్తట్లో వడ్డించినటువంటి వాడికి జీవితంలో వీడికి ఆహారాన్ని వండకూడదు అనేటటువంటి ఆలోచన పుడుతుందో, అలా గబగబగబగబా విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసేసి అమ్మయ్యే అయిపోయింది 108 సార్లు అనుకున్నాను, ఇప్పటికి 14 సార్లు అయింది అని కానీ అనుకున్నట్టయితే ప్రయోజనం సున్నా. నిదానంగా పారాయణం చేయండి, ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు అవుతుంది. నీళ్లపాలు త్రావ నీరసమే మిగులును అన్నాడు. కాబట్టి విష్ణువుకి సంబంధించినటువంటి ఆ సహస్రనామాలు మహానుభావుడైన భీష్ముడంతటి వాడు చెప్పాడు కాబట్టి మోక్షానికి వెళ్ళాడు. కాబట్టి మోక్షానికి వెళ్ళేటటువంటి నామాలని ఆయన ఎంత నిదానంగా హాయిగా శ్రీకృష్ణుణ్ణి సందర్శిస్తూ చెప్పాడో అదే దృశ్యాన్ని కళ్ళలో ఊహించుకుని అమోఘంగా కానీ పారాయణ చేసినట్టయితే చాలా అమోఘమైనటువంటి ఫలితాన్ని పరమేశ్వరుడు స్వయంగా అభయరూపంగా మనకు అందిస్తాడు. కాబట్టి ఏ ఏకాదశి ఉందో ఈ ఉత్థాన ఏకాదశి, ఈ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామ పారాయణం ఉత్తమం. చాలామంది ఏం చేస్తారంటే ఈ విష్ణు సహస్రనామ పారాయణాన్ని ఇటు పక్క చేసి ఇంకేవో 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 చేస్తారు. ఏ విష్ణు సహస్రనామంలో సర్వదేవతలు ఉన్నారో అదొక్కటి చాలు. నిజానికి విష్ణువు పారాయణ ఈ సహస్రనామాన్ని చేస్తూ మా ఇంట్లో నరసింహస్వామిని ఎంపిక గొలుస్తూ ఉంటామండి కాబట్టి నరసింహస్వామిని చేస్తాం అక్కర్లేదు. నరసింహవపు శ్రీమాన్ సాక్షాత్తు నరసింహుని యొక్క శరీరం అని తెలియచేస్తున్నాడు. అబ్బాయి మేము నిత్యం శివాభిషేకం చేస్తాం, అక్కర్లేదు విష్ణు సహస్రనామం నువ్వు కానీ చేసినట్టయితే శివుణ్ణి కొలిచినట్లే అవుతుంది. ఎందుకని స్వయంభూ శంభు ఆదిత్య
సర్వః శర్వః శివః స్థాణుః భూతాదిర్నిధిరవ్యయః స్పష్టంగా కనిపిస్తుంది. అంటే లక్ష్మీదేవిని ఆరాధించాలండి. లక్ష్మీదేవి ఎవరు? స్వయంగా శ్రీవత్సవక్షాః. శ్రీ లక్ష్మీదేవి అక్కడలా వక్షస్థలం మీద కూర్చోవడం చేత, కూచుని 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 ఉండే కారణం చేత విష్ణు యొక్క వక్షస్థలం మీద ఒక మచ్చ పడితే శ్రీ వత్స వక్షాః. లక్ష్మీదేవి కూర్చున్నది అనడానికి గుర్తుగా మచ్చబడిన ఈ వక్షస్థం కలిగినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. కాబట్టి మనం విష్ణువుని ధ్యానిస్తూ ఉంటే లక్ష్మీదేవి కూడా అక్కడే ఉంటుంది కాబట్టి అనపాయిన ఆయన్ని విడవకుండానే ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా ఆవిడ్ని ఆయన్ని ధ్యానించాల్సిన అవసరం లేనే లేదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనే ముగ్గురు కూడా భార్య వేరు భర్త వేరుగా ఉండరు. బ్రహ్మ నోట్లో సరస్వతి ఉంటుంది, విష్ణు వక్షస్థలం మీద లక్ష్మి ఉంటుంది, శంకరుని యొక్క సర్వశరీరంలోనూ సగ భాగంగా పార్వతీదేవి ఉంటుంది. ఈ ముగ్గురు అనపాయనులు, అంటే భార్యని విడిచిపెట్టని వాళ్ళు, భర్తని విడిచిపెట్టకుండా ఉండేవాళ్ళు. ఇద్దరూ కలిసి ఉన్నటువంటి స్వరూపాలే ముగ్గురు కాబట్టి ఒక్కరికి చేస్తే ఇద్దరికీ చెందినట్లుగానే అవుతుంది. ఇక మరో విశేషం, ఉత్థాన ఏకాదశి నాడు అంటే ఈ శ్రీ మహావిష్ణు ప్రీతికరమైనటువంటి రోజున విష్ణువుకి సంబంధించినటువంటి నామ జపాన్ని విష్ణు సహస్రనామంగా చేసామే ఆ రోజున, మనకి సంబంధించినటువంటిది ఏదో వెతుక్కుని దాన్ని నిరంతరం పారాయణ చేయాలి. విష్ణు సహస్రనామాన్ని ఎన్నిమార్లు పారాయణ చేయగలమో అన్నిసార్లు చేయడంతో పాటు మనకి సంబంధించినటువంటిది ఏదో ఆ రోజు చేయాలి. ఎలా తెలుస్తుంది ఇది? దీనికి అద్భుతమైన సూత్రం. విష్ణు సహస్రనామంలో ఉండే శ్లోకాల సంఖ్య, అంటే విశ్వం విష్ణుర్వషత్కారో దగ్గర నుండి చిట్ట చివరి వరకు ఉండే శ్లోకాల సంఖ్య 108 మాత్రమే. ప్రారంభంలో ఉండే కిమేకం దైవతల్లోకే దగ్గర కాదు, విశ్వం విష్ణు అని స్తోత్ర ప్రారంభం దగ్గర నుండి చివరి వరకు ఉండేటటువంటి శ్లోకాల సంఖ్య 108 మాత్రమే. ఆ 108 శ్లోకాలు 4 పెట్టి భాగిస్తే 27 శ్లోకాలుగా అవుతాయంటే 1 నుంచి 4 వరకు, 5 నుంచి 8 వరకు, 9 నుంచి 12 వరకు, ఇలా 4 4 4 4 శ్లోకాలుగా విభజించుకోండి. ఉదాహరణకి మీది కృత్తికా నక్షత్రం అయితే అశ్వని భరణి కృత్తికా నక్షత్రం 3వ నక్షత్రం కదా, కాబట్టి ఈ 4 4 4 విభజించినటువంటి వాటిల్లో మీరు 3వ 4 శ్లోకాలని చదవాలన్నమాట. 3వ 4 శ్లోకాలు ఏమిటి అంటే మొట్టమొదట 4 శ్లోకాల ఒక విభాగం, అది మొదటి నక్షత్రం వారికి అంటే అశ్విని నక్షత్రం వారికి. 2వ 4 శ్లోకాల భాగం ఏదైతే ఉందో అది భరణి నక్షత్రం వాళ్ళకి. 3వ 4 శ్లోకాల భాగం ఏది ఉందో అది కృత్తికా నక్షత్రం వాళ్ళకి. 4వ 4 శ్లోకాల భాగం ఏది ఉందో అది రోహిణీ నక్షత్రం వాళ్ళకి. 4 శ్లోకాలు 4 శ్లోకాల చొప్పున ఒక్కొక్క నక్షత్రానికి పారాయణం చేయవలసిన విధానం అన్నమాట. ఉదాహరణకి మీది రోహిణీ నక్షత్రం ప్రథమ పాదం అనుకుందాం. నక్షత్రాల్లో పాదం కూడా ఉంటుందిగా. రోహిణీ నక్షత్రం ప్రథమ పాదం మీదైతే అశ్వని భరణి కృత్తిక రోహిణి అంటే 4వ 4 మీరున్నారు. 4వ 4 శ్లోకాలని అంటే 9 నుంచి 12 వరకు అక్కడికి 3 4వ భాగాలు అయిపోయాయి. 13వ శ్లోకం మీద అవుతుందన్నమాట. రోహిణీ నక్షత్రం ప్రథమ పాదం అయితే రోహిణీ నక్షత్రం ద్వితీయ పాదం 14, రోహిణీ నక్షత్రం తృతీయ పాదం 15, రోహిణీ నక్షత్రం చతుర్థ పాదం 16. ఇలా మీది ఏ నక్షత్రం అయితే ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి ఆ 4 ఏదిందో దాన్ని ముందు నక్షత్రాల వరుస లెక్కేసుకుని ఆ నక్షత్రాల వరుసకి సరిపోయినటువంటి ఆ 4 శ్లోకాల భాగాన్ని తీసుకుని అందులో మీది ఏ పాదమైతే ఆ 1 2 3 4 శ్లోకాలలో ఆ పాదానికి సంబంధించిన ఆ నక్షత్రాన్ని నిరంతరం పారాయణం చేసుకుంటూ ఉండాలి. అంటే విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడం, దానితో పాటు మీకు సంబంధించినటువంటిది ఏదైతే అవుతుందో నక్షత్రానికి సంబంధించిన పాదం అదిగో అది పారాయణం చేసుకోవాలి రోజు రోజంతా అని అర్థం.
ఇలా చేసుకున్నట్టయితే విష్ణు శక్తి శరీరంలో మరింతగా ప్రవేశించి ఆ పాదంలో జన్మించినటువంటి మనకి సంపూర్ణమైనటువంటి శక్తి విష్ణువు నుండి లభిస్తుంది. అది నిజమైనటువంటి శయన ఏకాదశి సంబంధించినటువంటి సూత్రం. ప్రాచీనుడు ఏ విషయాన్ని దాచల అందరికీ అన్ని విషయాలు అర్థమయ్యేందుకు సంపూర్ణంగా వివరించి అందరికీ అర్థమైన అతి సామాన్యమైనటువంటి సులభమైన భాషలో తేలికగా చెప్పేశారు. మనమే దాన్ని అర్థం చేసుకోలేక, అర్థం చేసుకున్నా అనుసరించలేక, దాన్ని కష్టం అని అనుకుంటూ పక్కన పెడుతున్నాం తప్ప శయన ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణు ధ్యానాన్ని కానీ ఆ విధంగా చేసినట్టయితే సంపూర్ణ అనుగ్రహం పరమేశ్వరునిది లభిస్తుంది. ఇదేమిటి, కార్తీక మాసంలో శంకరుడు కదా ముఖ్యుడు, ఈ విష్ణువుని పారాయణం చేయడం ఏమిటి, వాళ్ళిద్దరికీ కానీ తేడా వచ్చి మమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెడితే ఈ చేసిన పుణ్యం కాస్తా పోయి కొత్త పాపం అంటుకుంటే ఎట్లాగా అని అనుకోవద్దు. శివుడికి విష్ణువుకి భేదం లేదు, వాళ్ళిద్దరికీ భేదం ఉందని చెప్పేటటువంటి వాడు బుద్ధిహీనుడు తప్ప మరొకడు కాడు. ఇద్దరూ ఒకటే, శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయగం శివ. కాబట్టి ఇరువురూ ఒకటయ్యేటటువంటి ఈ అమోఘమైనటువంటి ఈ మాసంలో, ఇద్దరికీ ఇష్టం కలిగించి ప్రీతి కలిగించేటటువంటి ఈ మాసంలో ఏకాదశి నాడు ఆ మహానుభావుడు శ్రీ మహావిష్ణువు శ్రీహరి ఉత్థాన ఏకాదశి మేల్కోవడానికి కారణం ఇది. శివుడికే కాదయ్యా, నాకు ఇష్టకరమైన మాసమే, మా ఇద్దరిలో భేదం లేదు సుమా అని తెలియచేయడం మాత్రమే అవుతుంది. ఉదాహరణకు ఒక రూపాయి బిళ్ళ ఉందని అనుకుందాం. ఇటు బొమ్మ ఉంటుంది, అటు బొరుసు ఉంటుంది. నాకు బొమ్మ వైపే రూపాయని నేను నమ్ముతాను, బొరుసు వైపు రూపాయని నేను నమ్మను అని అంటే ఎంత తెలివితేటలు గిరిగిన వాడు. అలాగే విష్ణువుని మాత్రమే నమ్మి ఆయన ఒకడే పరమేశ్వరుడే నేను నమ్ముతాను, శివుడు పరమేశ్వరుడే నమ్మను అని అంటే రూపాయి బిళ్ళకి ఇటుపక్క బొరుసు అటుపక్క బొమ్మ ఉండి ఆ రెండు కలిపితేనే అది రూపాయిగా చలామణి అయినట్లుగా, శివుణ్ణి ధ్యానించినా విష్ణువుని ధ్యానించినా ఇద్దరూ ఒకటే కాబట్టి ఎవరు ఎవరిని ధ్యానించినా కూడా ఇద్దరికీ చెందేదేనే యథార్థాన్ని తెలుసుకున్న నాడు సరైనటువంటి తత్వం తెలుసుకున్నట్లుగా లెక్క వేయబడుతుంది. కాబట్టి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు సంపూర్ణంగా విష్ణు ప్రీతికరమైనటువంటి మాసంగా గమనించుకొని, విష్ణు ప్రీతికరమైన తిథిగా గమనించుకొని ఆ రోజు విష్ణు సహస్రనామాన్ని వీలైనన్ని ఎక్కువ మార్లు అర్థవంతంగా పారాయణం చేయాలి. విష్ణు ప్రీతికరమైనటువంటి నివేదన పులిహార దధి ఓదనం, దధ్యోదనం, దధి అంటే పెరుగు, ఓదనం అంటే అన్నం, దధ్యోదనం దద్ధోజనం కాదు, దధ్యోదనాన్ని సమర్పించి దాన్ని అందరూ స్వీకరించడం సరైనటువంటి పని. దధ్యోదనం మరి నేను ఉపవాస దీక్షలో ఉన్నానే దధ్యోదనాన్ని స్వీకరించచ్చా పులిహారాన్ని స్వీకరించచ్చా అంటే అది పరమేశ్వరుడి ప్రసాదం కాబట్టి ప్రసాద రూపంగా ఎంత తీసుకోవాలో అంత తీసుకోవడం ఏమాత్రము దోషం కానే కాదు అనే యథార్థాన్ని కూడా గమనించాలి. ఇది కార్తీక శుద్ధ ఏకాదశి నాడు చేయవలసినటువంటి అంశం. ఇక ద్వాదశి నాడు ఏం చేయాలో రేపటి రోజున చూద్దాం. స్వస్తి.